మాకు అనవసరం అని చెప్పి బాగా పక్కన పెట్టిందా? వ్యూహాత్మకంగా వివరించింది. ముందు వాళ్ళకి బీజేపీతో చర్చలకు ముందే వీళ్ళ లిస్టులు అనౌన్స్ చేసేసుకున్నారు మొన్న కూడా, రెండో లిస్టు కూడా. తద్వారా అప్పుడే చెప్పాను నేను, ఇది వ్యూహాత్మకం, ఇదిగో మేము నువ్వు పొత్తుకొస్తావా సస్తావా నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో, మేము ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకుంటున్నామన్న సంకేతం. రెండోది వాళ్ళు పొత్తుకి ఎట్లాగూ వస్తారని తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చే టైంకి ఇదిగో మేము ఆల్రెడీ అనౌన్స్ చేసేసుకున్న మా అభ్యర్థులు తిరిగేస్తున్నారు ఫీల్డ్లో, వాళ్ళు వెనక్కి తీసుకురావడం కుదరదు అని చేయడం ద్వారా మిగిలిన సీట్లలో మీకు కావాల్సినవి తీసుకోండి అని చెప్పడం కోసం ఈ 16 స్థానాలది అట్లా పక్కన పెట్టింది. అంటే ఇప్పుడున్నటువంటి అట్లాగే ఇది కూడా పక్కన పెట్టింది కసి పార్లమెంట్ స్థానాలు పోటీ చేయడం, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ పార్లమెంట్ కాబట్టి అన్నటువంటి రూట్లు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ రెండో ఇది అంతే, ఏవైతే బీజేపీ అడుగుతుందో ఒక క్లియర్ సంకేతం ఇచ్చింది. హిందూపురం బీజేపీ గట్టిగా అడుగుతోంది, బీజేపీలో ముగ్గురు పోటీ పడుతున్నారు దానికి, అంత బలంగా అడిగేటువంటి సీట్ని తను అనౌన్స్ చేసి పడేశారు. తద్వారా బీజేపీ నీ జాతన ఏం చేసుకో అని చెప్పడం అని కానివ్వంటే కూడా మేము ఇవ్వము అది అని తేల్చి చెప్పడం. అట్లాగే విజయవాడ అంటే వాళ్ళు ఇస్తామని అడిగింది కూడా లేదులేండి బీజేపీ. విజయవాడ పార్లమెంట్ అట్లాగే చేశారు. ఏలూరు ఏలూరు ఒకటి, అవి రెండు. అమలాపురం అసెంబ్లీ అడిగారు, అది చెప్పేసి. తద్వారా బీజేపీ గట్టిగా అడిగేటటువంటి వాటిని వాళ్ళు ప్రకటించేసుకున్నారు. తెలివైన ఎత్తుగడ అన్నమాట. అంటే ఫస్ట్ లిస్ట్ రెండో లిస్ట్ అంటే ఫస్ట్ లిస్ట్ లో ఇంకా అంటే కోటం కలుస్తుంది.